నమశివాయ శ్రీటి పోస్టల్ ఛానల్కి స్వాగతం మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం ప్రారంభమైంది తెలుగు సంవత్సరాలలో ఎనిమిదవ నెల కార్తీక మాసం చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసిన రోజే కార్తీకం కార్తీక మాసం సదాశివుడు మహావిష్ణు పూజలకు చాలా పవిత్రమైందిగా చెప్పబడుతోంది మరి ఈ మాసంలో శివారాధన ఎలా చేసుకోవాలి ఎటువంటి దానాలు చేయాలి ఈ మాసంలో ఉన్న విశిష్టతలేంటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ఆధ్యాత్మిక వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు సత్య యుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదాలతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగా నదిని మించిన మరో నది లేదని స్కంద పురాణంలో చెప్పబడింది ధార్మిక యోచనలున్నవారు ఈ మాసంలో ఏకభుక్తం నిరాహారాది వ్రతాలు చేస్తారు ఇక సాయంత్రాలు దేవాలయాలు తులసి దగ్గర దీపాల్ని వెలిగిస్తారు దీపదానం చేయలేని వారు కనీసం గాలి కారిన దీపాలు వెలిగించినా చాలు దీపదానం చేసినంత ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు అయ్యప్ప దీక్ష ఈ నెలలోనే ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కూడా కొనసాగుతుంది పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుందని చెప్తారు కృత్తిక నక్షత్రంలో పూర్ణచంద్రుడు సంచరించటం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది కార్తీక మాసానికి సమానమైన మాసం విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు వేదాలకు సమానమైన శాస్త్రాలు కంటే పుణ్యమైన తీర్థాలు లేవని పురాణాల్లో చెప్పబడింది కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది మహిమాన్వితమైన మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని చెప్తారు అందుకే ఆ స్వామికి అసుతోషుడు అనే పేరు వచ్చింది అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో రాజోపచారాలతో నైవేద్యాలతో పని లేదు భక్తితో ఆ శివయ్యని ధ్యానిస్తూ కాస్తంత గంగాజలంతో అభిషేకం చేస్తే చాలు ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు శివాభిషేకం అన్ని దోషాల్ని పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది కార్తీకంలో శివార్చన ఎవరైతే చేస్తారో వారికి గ్రహదోషాలు ఇతి బాధలనేవే ఉండవు శివునికి దళములతోటి పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చుట పరమేశ్వరుడి ఎడమ భాగాన పార్వతి కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్నే ప్రదోషకాలము అని అంటారు ప్రదోషకాలంలో శివారాధన శివ దర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు శివాలయాల్లో ప్రార్థన లింగార్చన మహాలింగార్చన సహస్రలింగార్చన ఉత్తమోత్తమైన అర్చన ఈ మాసంలో దళాలతోటి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రం చెప్తోంది ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు కార్తీక దామోదర ప్రీత్యదం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి ఇక సత్యనారాయణ స్వామివారి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ రుద్రాభిషేకాలు చేసుకోవడం చాలా మంచిది శివానుగ్రహానికి విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైందిగా చెప్పబడుతోంది కార్తీక మాసంలో ఎటువంటి అంటే ఈ శివ శివకేశవులకు సంబంధించిన మంత్రాలను దీక్షతో చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఇక కార్తీక పురాణం కార్తీక పురాణం రోజుకొక అధ్యాయం పారాయణం చేయాలి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం కార్తీక స్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది నదీ జలాలు కొండలలోను కోనలలోను చెట్టు పుట్టల్ని తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది మహిళలు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని సకల శుభాలను పొందుతారు మాసమంతా కూడా స్నాన విధిని పాటించలేని వారు కనీసం పుణ్యతిథుల్లోనైనా స్నానం ఆచరించాలి కార్తీక మాసం ఆరంభం నుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది ఉదయం సాయంత్రం వేళల్లో ఆలయాలు పూజామందిరాలు తులసి కోట వద్ద దీపారాధన చేసుకుంటే ఇహపర సౌఖ్యాలు కలుగు చేస్తుంది ఈ మాసంలో ఉత్థానైకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవిగా చెప్పబడుతున్నాయి ఈ మాసానికే కౌముది మాసం అనే మరో పేరు కూడా ఉంది ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు ఒకటి కార్తీక దీపం రెండవది ఆకాశ దీపం సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేదే ఆకాశ దీపం కార్తీక దీపంలో రెండు ఒత్తులు కలిగి రెండు రెండుగా వేయడం లేదా మూడు ఒత్తులు కలిపి వేయడం విశేషం ఇందుకు పత్తి తామర నార అరటి నార వంటి వాటిని ఉపయోగించాలి కార్తీకంలో దీపదానానికి కూడా విశిష్టత ఉంది ఈ మాసంలో ఒక్కసారి దీపదానం చేసిన వారికి సంవత్సరమంతా దీపం చే వన్ మోర్ టేక్ ఈ మాసంలో ఒక్కసారి దీపదానం చేస్తే వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది అందుకే కార్తీక మాసంలో నెలంతా కూడా దీపదానాలు చేస్తుంటారు ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణం చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటాం ఇక అన్ని దేవతలకు ప్రీతికరమైంది గోవుని వన్ మోర్ టేక్ ఇక అన్ని దేవతలకు ప్రీతిదాయకమైన గోవుని దోడతో కలిసి పూజించాలి గోవును పూజించలేని వారు శక్తి కొలది గోవుకి గ్రాసాన్నివ్వాలి ఆవుల్ని సేవిస్తే వంశ వృద్ధి జరుగుతుంది ఇక ఈ నెలలో తులసికి పూజ చేయటం తులసి కళ్యాణం కూడా చెప్ ఇక ఈ నెలలో తులసికి పూజ చేయటం తులసి కళ్యాణం కూడా చేస్తారు మాఘేవ మాధవే మాసం కార్తికేవా శుభదినే అని సత్యనారాయణ వ్రత కథలో ఉంటుంది మాఘమాసంలో కానీ చైత్రమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఒక శుభదినాన సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించాలి ఈ మాసంలో సత్యనారాయణ స్వామివారిని ప్రధానంగా ఆచరించడానికి కారణం కార్తీక దామోదర స్వరూపమైన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితాల్ని పొందుతారు ఇక ఈ మాసంలో దీప సహితంగా దానం చేయటం ఉసిరికాయ మీద ఒత్తి వెలిగించి దానం కూడా ఇవ్వాలి ఇక వన భోజనాల విషయానికి వస్తే కార్తీక వన భోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకత ఉంది కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటటువంటి వనాలకు వెళ్ళి అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వలన మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతిపరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి అన్ని మాసాల్లోకి విశిష్టమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దాన ధర్మ మోర్ టేక్ ప్రత్యేక పూజలు దాన ధర్మాలు వంటివి చేసుకుంటే ఆ శివకేశవుల అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని కూడా క్లిక్ చేయటం మర్చిపోద్దు నమస్తే